ఎస్ నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమా ఆరు రోజుల్లోనే వంద కోట్ల గ్రాఫ్ను కలెక్ట్ చేసింది అయితే తొలి నుంచి కూడా ఈ సినిమాకు వచ్చిన టాక్ అనేది చాలా పాజిటివ్గా ఉంది దసరాకు మూడు సినిమాలు విడుదలైతే అందులో ఎనానమస్గా పాజిటివ్ టాక్ను బాలకృష్ణ నటించిన సినిమానే తెచ్చుకోవడం జరిగింది వరుసగా గత రెండు చిత్రాలతో పాటు ఈ సినిమాతో కూడా విజయాన్ని అందుకుని ఆయన హ్యాట్రిక్ హిట్లతో ఇప్పుడు ఫ్యాన్స్ను చాలా ఖుషీ చేస్తున్న పరిస్థితి అయితే ఈ సినిమాకు వచ్చిన టాక్ తొలుత ఏదైతే ఉందో దాన్ని ఎనానమస్గా వసూళ్లను సాధించడంలో దానికి అంత ఉపయోగపడలేదా ఈ టాక్ అని చెప్పి ఒక రకమైన ప్రచారం అనేది జరిగింది ఎందుకంటే కనుక బాలకృష్ణ సినిమాతో పాటు లియో సినిమా కూడా ఆ రోజు విడుదలవ్వడం జరిగింది పాన్ ఇండియా వైడ్ ఆ సినిమా గ్రాండ్ రిలీజ్ అవటం ఇంచుమించు బాలకృష్ణ గారి సినిమాతో పాటుగా థియేటర్లో ఒక గ్రాండ్ రిలీజ్ అనేది లియోకి దక్కటం అయితే టాక్ పరంగా బాలకృష్ణ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా లియో సినిమా దర్శకుడు లోకేష్ కనకరాజుకున్న క్రేజ్ని దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాకు ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ అవ్వడం జరిగింది ఈ క్రమంలో కలెక్షన్స్ పరంగా భగవంత్ కేసరి కొద్ది మేర ఆ వసూళ్లను షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మనం వీరసింహారెడ్డి సినిమా సంక్రాంతికి విడుదలైతే ఆ సినిమా తొలి రోజు యాభై రెండు కోట్లు యాభై నాలుగు కోట్లు సుమారు కంటే యాభై కోట్లకు పైగా వసూళ్లను ఒక గ్రాండ్ ఓపెనింగ్ ద్వారా సాధించుకోవడం జరిగింది బట్ భగవంత్ కేసరి విషయానికి వచ్చేస్తే ముప్పై రెండు కోట్లు మాత్రమే తొలి రోజు ఓపెనింగ్ వచ్చింది ఎందుకు ఇంత తక్కువ వచ్చింది అని చెప్పి రిపోర్ట్ అయితే వినిపించింది ఆ తర్వాత సినిమా లియోకు డిజాస్టర్ అటాక్ రావడం తెలుగులో రెండో రోజు నుంచి కూడా కంప్లీట్గా డ్రాప్ అయిపోవడం జరిగింది భగవంత్ కేసరి కలెక్షన్లు కూడా రెండో రోజు కంప్లీట్గా డ్రాప్ అయిన పరిస్థితుంది ఏ సినిమాకైనా ఫస్ట్ డే పోలిస్తే ఓపెనింగ్స్తో పోలిస్తే రెండో రోజు అనేవి డ్రాప్ అనేది కామను సో ఆ రకంగా చూసుకుంటే భగవంత్ కేసరికి ఎందుకో అనుకున్నంతగా టాక్ రాలేదు ఆ టాక్ వచ్చింది బట్ దా టాక్ దగ్గర కలెక్షన్లు రాలేదు అని చెప్పే రిపోర్ట్ అయితే ఎక్కువగా ఒక సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతూ వచ్చింది అయితే ప్రధానంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సంక్రాంతి సినిమాలకు ఉండే ఫేవర్ అనేది చాలా వేరుగా ఉంటుంది ఎప్పుడూ కూడా ఒక మూడు నాలుగు సినిమాలు విడుదలైనప్పటికీ కూడా సంక్రాంతి సీజన్లో సినిమాలు చూసేందుకు ఆడియన్స్ తండోపతండాలుగా వచ్చి థియేటర్స్కి వచ్చి చూస్తూ ఉంటారు బట్ ఈసారి దసరా ఫెస్టివల్ అయినప్పటికీ కూడా పండగ సీజన్ ఫేవర్ అయినప్పటికీ కూడా ప్రధానంగా రెండు మూడు కారణాలు బాలకృష్ణ గారి సినిమా మీద ప్రభావం చూపే అంటున్నారు ప్రధానంగా తెలంగాణ తీసుకుంటే ఇప్పుడంతా కూడా ఎలక్షన్ ఫేవర్ అనేది గట్టిగా నడుస్తుంది సినిమాల కంటే ఎక్కువగా కూడా ఎలక్షన్ హడావిడిలో ప్రజలు ఎక్కువగా తిరుగుతున్నారు రాబోయే అంటే ఒక నెల రోజుల్లో ఎలక్షన్ ఉన్న నేపథ్యంలో కంప్లీట్ ఫోకస్ అంతా తెలంగాణలో ఈ ఈ ఎన్నికల మీదే ఉంది సినిమాల కంటే ఎక్కువగా కూడా ఇక ఏపీ పరిస్థితులు కూడా చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అనేది ఖచ్చితంగా ఎంతో కొంత సినిమాల మీద ఉంది అని చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా బాలకృష్ణ గారి సినిమా మీద ఎందుకంటే కనుక ఎప్పుడు బాలకృష్ణ సినిమా గారు బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అయినప్పటికీ కూడా టీడీపీ క్యాడర్ అనేది చాలా జోష్తో ఉంటుంది సినిమాలు చూసేందుకు కూడా సినిమా బాగుంటే కూడా ఒకటికి రెండుసార్లు రిపీటెడ్గా సినిమా చూసే పరిస్థితి ఉంటుంది బట్ ఈసారి కొంచెం ఏదైనప్పటికీ జోష్ అనేది కొంచెం తక్కువ ఉంది ఎందుకంటే పరిస్థితులు రాజకీయ పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా కొంతమేర ప్రభావం చూపుతాయి ఎంత కాదనుకున్నా సరే సో ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి పైగా లియోతో కలిసి థియేటర్ల షేరింగ్ అనేది చేసుకోవటం ఇలాంటి ప్రతికూలతల మధ్య పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా బాలయ్య బాబుకున్న క్రేజే సినిమాని అంతిమంగా ఒక సక్సెస్ఫుల్ మూవీగా భగవంత్ కేసర్ని కమర్షియల్గా కూడా నిలబెట్టాయని చెప్పుకోవచ్చు ఆరు రోజుల్లోనే నిజానికి తొలి వారం ఏదంటే గురువారం సినిమా రిలీజ్ అయింది గురు శుక్ర శని ఆది ఈ నాలుగు రోజుల్లోనే ఈ సినిమా వంద కోట్లు వసూలు చేయాల్సి ఉంది బట్ ఈ ప్రతికూలతల వల్ల బాలకృష్ణ క్రేజ్ వల్ల ఈ సినిమా రెండు రోజులు ఆలస్యమైనప్పటికీ కూడా బాలయ్య క్రేజ్ అనేది పనిచేసింది ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను ఎంతో ఇష్టపడ్డారు ఈ సినిమాకు వచ్చిన టాక్ వన్స్ ఇది ఫ్యామిలీస్ అందరూ కలిసి చూడదగ్గ సినిమాకు క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పేసి ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్ళిందో మిగతా రెండు సినిమాల యొక్క టాక్ అనేది మిక్స్డ్ టు నెగిటివ్ ఉందో ఖచ్చితంగా పండక్కి చూడాల్సిన సినిమా ఏంటంటే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ భగవంత్ కేసరి అని చెప్పి రిపోర్ట్ అయితే గట్టిగా వినిపించింది అది వచ్చిన తర్వాత దసరా పండుగ టైంలో ఈ సినిమాను విపరీతంగా ఆడియన్స్ ఆదరించడం జరిగింది హౌస్ఫుల్ కలెక్షన్ రావడం జరిగింది అంతిమంగా నాలుగు రోజుల్లో అవుతుందనుకున్న ఆ వంద కోట్లనేవి రెండు రోజుల ఆలస్యంగా ఆరు రోజుల్లో వంద కోట్ల గ్రాస్ని ఈ సినిమా కలెక్ట్ చేయడం జరిగింది ఎప్పటికైతే ఒక యాభై కోట్లకు పైగా షేర్ను కూడా ఈ సినిమా రాబట్టుకుంది అని చెప్పేసి అంటున్నారు ఓవరాల్గా బిజినెస్ పరంగా చూసుకుంటే ఈ సినిమాకు అరవై ఎనిమిది కోట్ల థిరిటీగా బిజినెస్ అయింది అని చెప్పేసి అంటూ ఉన్నారు ఈ క్రమంలో ఇంకా పదిహేను కోట్ల వరకు కూడా ఈ షేర్ అనేది వస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఖచ్చితంగా ఉంటుంది సో బట్ దీన్ని కూడా దాటి అంటే ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ దక్కుతుంది కాబట్టి ఒక లాంగ్ రన్ అనేది రాబోయే సినిమాల వారాల్లో సినిమాల్లో కూడా పెద్ద పెద్ద సినిమాలు ఏ మళ్ళీ దీపావళికి చూసుకుంటే కనుక పెద్ద సినిమాల హవా అనేది ఏమీ లేదు దీపావళి టైంలో మళ్ళీ ఆదికేశవాణి లేదంటే జపాన్ ఇలా కార్తీ నటించిన కొన్ని సినిమాలు వస్తున్న క్రమంలో నవంబర్ సెకండ్ వీక్ వరకు కూడా భగవంత్ కేసరి ఉన్న ఆ హవా అనేది బాక్స్ ఆఫీస్ వద్ద ఉంటుంది ఎంతో కొంత వీకెండ్స్లో ఖచ్చితంగా ఫ్యామిలీ యాడియన్స్ అందరూ వెళ్ళాలి అంటే కనుక భగవంత్ కేసరి మాత్రమే ఆప్షన్గా ఉంటుందని చెప్పేసి ఉంటున్న క్రమంలో ఖచ్చితంగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవడంతో పాటు బయర్స్ కూడా భారీ లాభాలను తీసుకొచ్చే అవకాశం ఉంది అయితే ఇదంతా మనం టెక్నికల్గా మాట్లాడుకుంటే వెనక ఇంకొక ప్రచారం కూడా జరుగుతుంది ఎందుకంటే ఈ సినిమాకు పడుతున్న హౌస్ఫుల్ కలెక్షన్లు కానీ థియేటర్స్ కానీ వస్తున్న ఆదరణ ఇదంతా చూసుకున్న తర్వాత ఎందుకు తక్కువ చేసి చూపిస్తున్నారు కలెక్షన్ అని చెప్పి ఒక ప్రచారం కూడా జరుగుతుంది ప్రధానంగా ఈ సినిమాకు సంబంధించి కొంతమేర అంటే బయర్స్తో నిర్మాతలు చేసుకునే అగ్రిమెంట్ అనేది చాలా కీలకంగా ఉంటుంది కొంత ఇరవై ఎనిమిది కోట్ల థియేటికల్ బిజినెస్ ఏదైతే ఉందో అది దాటి బ్రేక్ ఈవెన్ అయిన వసూలు వచ్చి ఎక్కువ కలెక్షన్స్ వస్తే కనుక ఖచ్చితంగా దాన్ని నిర్మాతలతో షేరింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ క్రమంలోనే బ్రేక్ ఈవెన్ అయిపోయిన సినిమా కూడా తక్కువ కలెక్షన్ చేసి చూపిస్తున్నారు ఎందుకంటే నిర్మాతలతో ఈ రెవెన్యూ అనేది పంచుకోవడానికి ధియ బయర్స్ అనేవాళ్ళు ఇష్టపడటం లేదు అందుకే కొద్దిమేర కొన్ని కొన్ని ఏరియాల్లో ప్రధానంగా బాబుకు సీడెడ్ ఏరియా అంటే ఆయన కింగ్ ఏ హీరో ఉన్నా లేకపోయినా సిడెడ్ లో బాలయ్య బాబు సినిమా రిలీజ్ అయిందంటే దానికి ఎదురు ఉండదు అది టాక్ ఎలా ఉన్నా సరే అలాంటిది వరుసగా మూడు సినిమాలు హిట్ అయితే ఎలా ఉంటుంది రిపోర్ట్ ఖచ్చితంగా బాలయ్య సినిమా అనేది నాన్ స్టాప్గా ఆడుతూ ఉంటుంది దానికి హౌస్ఫుల్ కలెక్షన్తో రన్ అవుతూ ఉంటుంది ఈ క్రమంలో సిడెడ్లో కూడా బాలయ్య సినిమాకు కొద్దిమేర తక్కువ చేసి కలెక్షన్లు చూపిస్తున్నారు బయర్స్ ఎందుకంటే రెవెన్యూని షేర్ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పి రిపోర్ట్ వస్తుంది అయితే ఈ విషయంలో నిర్మాతల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది ఈ ఎండ్లో రకరకాల ప్రచారాలు జరిగినప్పటికీ కూడా అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది బట్ అఫీషియల్గా మాత్రం నిర్మాతల సైడ్ నుంచి వసూలు చేస్తున్న కలెక్షన్ల విషయంలో గ్రాస్ విషయంలో ఎప్పటికప్పుడు రిపోర్ట్ అనేది ఇస్తున్న క్రమంలో వంద కోట్ల గ్రాస్ అనేది ఆరు కోట్లు ఆరు రోజుల్లో ఈ సినిమా వసూలు చేయడం అనేది ఇప్పుడు నందమూరి అభిమానులను చాలా ఆనందపెట్టే విషయంగా చెప్పుకోవచ్చు బట్ ఇందాక చెప్పుకున్నట్టుగా కూడా బయర్ల రిపోర్ట్ అనే విషయంలో కొద్దిమేర డిజపాయింట్మెంట్ అనేది ఫ్యాన్స్లో ఉంది బట్ దాని అన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసి సినిమా పూర్తి స్థాయిలో ఎంత వసూలు చేయబోతుంది ఏంటనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది ఒక విధంగా చాలా సంవత్సరాల తరువాత బాలయ్య తన కెరీర్లో వరుస హిట్లతో మూడు సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్లు కొట్టి హ్యాట్రిక్ కొట్టడం అనేది చాలా అంటే ఇక ముందు రాబోయే సినిమాల విషయంలో కూడా బాలయ్య క్రేజ్ను అమాంతం పెంచే అవకాశంగా కూడా ఇదంతా మనం చెప్పుకోవచ్చు